डॉक्टर अकबर साहब गार की सीसीएफ अकबर साहब गार की स्वागत सुमांजलि मरियो अलावन नमस्कार డిస్టిక్ స్థలాలే కానివ్వండి, ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఒకరు కూడా రావడం వెళ్ళే పరిస్థితి లేదు. మార్చి నుంచి అక్టోబర్ వరకు ఎవరు కూడా ఒకరు కూడా రాసిన సింగిల్ డిజిట్ కూడా లేదు. అటువంటి సందర్భంలో ఒక ఆలోచనతోని ఈ మన శ్రీనివాస్ గురుజీ గారు ఇన్వైట్ చేసి ఇక్కడ హెల్త్లో చేస్తే ఎట్లా ఉంటుందని ఆలోచన చేసి దాని యొక్క ఇంపార్టెన్స్ కరోనా కాలంలో కానీ యోగా అనేది ఒక పార్ట్. రోజు మనం మార్నింగ్ ఏదైతే కాలకృత్యాలు చేసుకుంటే అలాగే యోగా ఒక పార్ట్ తయారు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ముందు ముందు కూడా ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ యోగా డే 21 జూన్ వరకు పెద్ద కార్యక్రమం మనం వరంగల్ పట్టణంలో ఒక 100,000 మంది మీరు తయారు చేయాలి. అక్కడ 100,000 మందితో యోగా చేయాలని ముద్రలు ఉన్నాయి. సో చాలా రకాలుగా ఈ అందరికీ తెలుసు అష్టాంగ యోగా, ఇవన్నింటిలో మనం మన జీవితంలో సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా, ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యంగా ఉండడం, హెల్తీ వెల్త్ లేకుండా జీవితంలో మనం అందరూ తెలుసు మన ఇండియాలో డయాబెటిక్ పేషెంట్స్ ఎలా ఉన్నారు, తర్వాత గుండె పోటు అధిక, హై బ్లడ్ ప్రెషర్స్ ఎంతమంది ఉన్నారు. సో దీనికి కారణం ఏంటంటే మెంటల్ టెన్షన్స్, మనం తీసుకునే ఆహారం, ముఖ్యంగా ఆహార నియమాలు ఇందులో మనం నేర్చుకోవాలి. ముఖ్యంగా యోగా చేసేటప్పుడు ఆసనాలే కాదు, మితాహారం, మితాహారం టైంలీ రోజు ఒక టైం తీసుకోవడం అదే తీసుకోవడం మంచిది. లేదంటే ఆయిల్ ఫుడ్స్ ఇలాంటి జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందరికీ తెలుసు, కొలెస్ట్రాల్ ఇలాంటివి పెరగడం. సో ఈ యోగాలో నేర్చుకోవడం ఒక యోగాభ్యాసమే కాకుండా వారు చెప్పినట్టు ధ్యానము, సోషల్ యాక్టివిటీస్, తర్వాత ఎన్నో రకాలుగా కల్చరల్ యాక్టివిటీస్ ఇందులో నేర్చుకోవడానికి అవకాశం ఉంది. వారు మీ అందరికీ తెలుసు వారు మంచి సింగరు, మంచి కల్చరల్ యాక్టివిటీస్ చాలా చేయిస్తారు. శ్రీనివాస్ గురూజీ అంటే వరంగల్లో ఇప్పుడు ఒక ఫేమస్ ఫిగర్. నా కలీగ్ ఆఫీసర్ రామలింగం గారు, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, టూరిజం ఆఫీసర్ వరంగల్ శివాజీ గారు, యోగా గురూజీ శ్రీనివాస్ గారు, ఆల్ యోగా ప్రాక్టీషనర్స్ హియర్, పర్టికులర్లీ వెరీ ఓల్డ్ అండ్ వెరీ యంగ్, వెరీ వెరీ కలర్ఫుల్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. చాలా సంతోషం. 5 లక్షల మంది ఇంకా దుప్పటి కిందనే మంచం మీద పడుకుని ఉన్నారు, బట్ యూఆర్ డిఫరెంట్ పీపుల్. బట్ ఓన్లీ వెరీ ఫ్యూ పర్సంటేజ్, అన్ఫార్చునేట్ ఏంటంటే చాలా తక్కువ పర్సంటేజ్ ఇలా ఉన్నారు. హెల్త్ మీద కాన్షియస్ తీసుకొని హెల్త్ గురించి మనం ఆలోచన చేసేసి ఓవరాల్ హెల్త్ అనమాట, మెంటల్ బోత్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ మనకిస్తుంది యోగాసనాలు. సో మై అపీల్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ దట్ ఏం చేస్తానంటే మనం ఇక్కడ నుంచి పోయినాక మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ చేయ మనం గురించి ముందుగా ఉంటేనే మనం యోగా గురించి మనం ఆలోచన చేసి ఈ ముద్రలాసనాలు వేస్తూ ఉంటాం. కొద్దిగా మనం ప్రిన్సిపల్ అయిపోయి కొన్ని యోగాసనాలు కూడా మనం తెల్లారు లేచేసి అదే టైం.